వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకము దాచిన పరిశుద్ధ తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, మా మధ్యన ఉన్నందుకు, మాతో ఉన్నందుకు, మమ్మల్ని నడిపిస్తున్న మీకు వందనములయ్యా. ప్రభ, ఇప్పటి వరకు ప్రభ మీరు మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను దేవా. ఇప్పటివరకు చెప్పిన టెస్టిమోనీస్ని బట్టి కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం దేవా. ఆ టెస్టిమోనీస్ ద్వారా ప్రభ అనేక మందికి ప్రభ కళ్ళు తెలుసుకోవటానికి, ఉదయం తెరుచుకోవడానికి సహాయం దయచేయండి. నీ కృపలో మమ్మల్ని ముందుకు నడిపించండి దేవా. ఆ యొక్క ఘనత మహిమ మీదే తండ్రి. యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనములు. ప్రభ, మీ వాక్యంలో వెళ్తున్నప్పుడు దేవా, మీ యొక్క ప్రభ మాటలను, ప్రభ నా యొక్క తలంపులను ప్రభ నేను పంచుకుంటున్నప్పుడు తోడుగా ఉండమని ప్రభ నీ యొక్క నీతి చేతనే ముందుకు వచ్చినాను దేవా. నీ యొక్క ఆత్మతో నడిపింపమని యేసు నా ముందు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఇష్టక్తమే జయం. మనం క్లుప్తంగా లూకా సువార్త 22:1-6 చూద్దాం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగు చంపుతుమని ఉపాయము వెదుకుచుండిరి. అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమీయ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయమును వెదుకుచుండెను. గాడ్ బ్లెస్ ది వర్డ్. చూడండి, మనము గత 4 వారాలుగా మనం నేర్చుకుంటా వచ్చాం. ఏమని? యేసయ్య ఎటువంటి, అంటే థాట్ ప్రాసెస్, ఆయన ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాడు. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఆయన్ని పట్టుకోవటం కానీ ఆయన్ని ఏమన్నా చేయటం కానీ, అనేక మంది ఆయన ఘనకార్యాలు చేస్తున్నప్పుడు, ఆయన మిరకల్స్ని ఆ 3-3.5 సంవత్సరాల కాలం ఆయన సేవ చేసినప్పుడు, ఆయన చేసిన ఘనకార్యాలను బట్టి అనేక మంది, ఎవరు, సద్దుకేయులు మరియు పరిసయులు, వాళ్ళంతా ఏం చేశారు, ఆయన్ని కొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేయడానికి, పర్సిక్యూట్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. ట్రై చేసినప్పుడల్లా ఆయన అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవటము, వేరే ప్లేస్కి వెళ్ళిపోవటము, అట్లా చూస్తూ వచ్చాము. దానికి ఏమన్నారంటే, ఆయన సిలువపై మరణించటానికి తగిన గడియ ఆసన్నం అయ్యేంత వరకు ఆయన ఎవ్వరూ ఏం చేయలేరు. ఎందుకంటే అది తండ్రి అయిన దేవుని హస్తంలో ఉంది కాబట్టి. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఏమన్నాడు? My will is to do my father's ask. Will ante kada mana ayana chittam enti? Tandri adigina danini cheyatame ayana chittam ante kada. Ayana em ani cheppadu? Nu velli na yokka biddalu nenu evarina aithe na yokka aatmato ayana em chesaranta mana nasika randrallo ayana yokka aatmanu oodi manani jeeva vayu ante jeevam undelaaga manni matti nunchi srushtinchadu kada. నా స్వాస్థాలతో ఏమంటున్నాడు ఇంటి, ఇప్పుడు మనం 139 కీర్తనలో కూడా చదువుకుంటే, ఐ వండర్ఫుల్లీ ఇంట్రికేట్లీ మేడ్, అంటే ప్రతి ఒక్కరూ, మనలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు ఎట్లా భయముతోనూ చేశాడంట, భయముతో చేసినట్టుగా రాయబడింది. అంటే ఇంట్రికేట్లీ అంటే డీటెయిల్స్, ఎవ్రీ డీటెయిల్, అంటే దాని అర్థం ఏంటి, ప్రతి ఇప్పుడు ఒక చిన్న ఒక గ్రాండ్ మా ఉందనుకోండి, గ్రాండ్ మా స్వెటర్ చేస్తుంటే మన పుట్టబోయే మనవడికి ఎట్లా చేస్తుంది? చాలా జాగ్రత్తగా, ప్రేమతో, చాలా జాగ్రత్త, భయముతో. అంటే దేవుడు భయపడతా చేయట్లా, కానీ ఆయన ఏమనుకున్నా అంటే చాలా జాగ్రత్తగా చేశాడండి మనందరినీ. అంతే, మన ఎట్లా సృష్టించాడు? నా యొక్క బిడ్డలు తప్పిపోయినారు కాబట్టి వారందరికీ మార్గం తెలియనట్లుగా నువ్వు వెళ్ళి సిలువపై వారి తరపున నువ్వు
ప్రాణాలు అర్పించి వారికి చెందవలసిన శిక్షను నువ్వు పొంది వారిని విమోచించు అని యేసయ్యకు చెప్పినాడు. కాబట్టి తగిన సమయం వచ్చినంత వరకు ఎవ్వరూ ఆయన ఏమి చేయలేకపోయారు. మనం లాస్ట్ వీక్ చదువుకున్నాము యోహాను సువార్త 6:15లో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన అక్కడిని సద్దకేయులు పరిసయ్యులు వీళ్ళంతా పట్టుకోవడానికి వచ్చినప్పుడు, యూదులు ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి త్వర త్వరగా విడలిపోయాను అని రాయబడి కదా. ఆ తర్వాత యోహాను సువార్త 11లో ఏం చదివాము, 11లో ఆయన చూడండి, 11లో పివిటల్ మూమెంట్ అని చెప్పాను, హిస్టరీలోనే హిస్టరీ ఆఫ్ ద మ్యాన్ కైండ్ అంటే మనిషి యొక్క ప్రపంచ చరిత్రలో ఒక కీ పాయింట్, ఎప్పుడు లాజరసు మృతి నుంచి లేపబడటం. లాజరస్ ఎప్పుడైతే లాజరస్ మృతి వరకు ఎవ్వరు ఆయన్ని చంపాలని ప్రయత్నించాల, అందరూ ఏం చేశారు, ఈయన్ని వెడలగొట్టేద్దాం, ఎందుకంటే ఈయనకి ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు, ఆ ఫాలోవర్స్ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది, ఎందుకు ఆయన ఫాలో అవుతా వాళ్ళేమన్నా రైట్స్ చేస్తారేమో, వాళ్ళేమన్నా విప్లవాన్ని లేవదీస్తారేమో, ఈ రోమన్ సామ్రాజ్యం దగ్గర నుంచి, రోమన్ చక్రవర్తి దగ్గర నుంచి కానీ, గవర్నర్ దగ్గర నుంచి కానీ నాకు మాకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అని ఈ హేరోదు వాళ్ళందరూ కలిపి ఆయన ఏమనుకున్నారు, ఆయన ఇక్కడి నుంచి తరిమి కొట్టండి ఏదో ఒకటి చేసి అనుకున్నారే, కానీ ఆయన్ని చంపాలి అని వాళ్ళు ఎప్పుడు అనుకోలే. కానీ ఎప్పుడైతే లాజరస్ను లేపాడో వాళ్ళు ఏమనుకున్నారు, అప్పుడు లాజరస్ని ఎటువంటి పరిస్థితి నుంచి లేపాడు, 4 రోజుల తర్వాత, మృతి చెందిన 4 రోజుల తర్వాత లాజరస్ని లేపాడు. కాబట్టి అది కీలకమైనది, ఎందుకంటే అప్పట్లో వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత అక్కడ సమాధులు ఏంటి, భూమిలో సమాధులు ఉండేవి కాదు, అంటే వాళ్ళు పాతి పెట్టే విధానం డిఫరెంట్గా ఉండేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సమాధులు అంటే ఒక రాయిని తొలిచో కొండను తొలిచో, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కదా, ఏసైని ఎలా అయితే పెట్టారో అలానే ఆ చిన్న గృహలో పెట్టి వాళ్ళు మూత, అంటే ఒక రాయిని మళ్ళీ మూత వేసేసి ఒక చిన్న హోల్ పెట్టేవారు, దేనికి, ఆ సమాధి లాంటి ఆ చిన్న గదికి హోల్ పెట్టేవాళ్ళు అన్నమాట. ఆ హోల్ ఎందుకు పెట్టేవాళ్ళు అంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అక్కడక్కడే తిరుగుద్దంట అనే అపోహలు వాళ్ళకు కూడా అప్పట్లో ఉన్నాయి, అంటే ఇప్పట్లో కూడా ఉన్నాయి చాలామందికి. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే, ఒకవేళ 3 రోజుల ముందు కనుక లాజరస్ లేస్తే, వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, ఆ ఆత్మ అక్కడక్కడే తిరిగి మళ్ళీ తిరిగి లాజరస్ బాడీలోకి వెళ్ళిపోయింది అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి యేసయ్య ఏం చేసేవాడు, వాళ్ళ ఊహకి అందిన, వాళ్ళకి తెలుసు, వాళ్ళ జ్ఞానం తెలుసు కదా ఆయనకి, వాళ్ళకున్న చిన్నపాటి జ్ఞానము ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఎక్కడున్నాడు, ఆ బెతనీస్ ఆ ప్లేస్ నుంచి కొంత రెండు రోజుల ప్రయాణ దూరంలో ఉన్నాడు, అంటే ఈ రోజు అయితే 1/2 గంటలో వెళ్ళిపోవచ్చు, 45 మినిట్స్ వెళ్ళిపోవచ్చు, కానీ ఆయనకి ఆ విషయం అందిన తర్వాత ఆయన వెంటనే స్టార్ట్ కావాలి, హీ వెయిటెడ్ మోర్ టైం. కానీ ఆయన ఇప్పుడు ఆయన సిస్టర్స్ ఏమన్నారు, అయ్యా నువ్వు తొందరగా వచ్చినట్లయితే నా తమ్ముడు బతికేవాడు అన్నారు కదా, నా సోదరుడు బతికేవాడు అన్నారు. కానీ ఆయన ఏం చేశాడు, కావాలని వెయిట్ చేశాడు, ఇంటెన్షనల్గా ఎందుకు వెయిట్ చేశాడు అంటే, మరి 3 రోజుల ముందు కనుక ఆయన ఆ సమాధిలో వచ్చి బయట తిప్పిస్తే వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, చాలామంది ఏముందిలే, ఆ ఆత్మ ఇక్కడిక్కడే ఉంది కదా, అది లేచిపోయింది అనుకునే వచ్చేసింది అట్లా అనుకునేవాడు. కానీ ఈయన తిరిగి 2 రోజుల ప్రయాణం మళ్ళా చేసి ఆ ఊరు వచ్చి ఆ సమాధిని ఓపెన్ చేసేపాటికి ఎట్లా ఉంది పరిస్థితి, పరిస్థితి చాలా దారుణంగా, అంటే ఆ శవము కుళ్ళిపోయింది, కుళ్ళిపోయిన శవము నుంచి కూడా, కుళ్ళిపోయిన శవంలో జీవాన్ని ఇచ్చి లేపిన ఆ యేసయ్య మన యేసయ్య, హల్లెలూయా. చూడండి, అటువంటి కార్యం చేసిన తర్వాత వాళ్ళందరికీ, అంటే అందరికీ తెలిసిపోయింది, కుళ్ళిపోయిన శవాన్ని కూడా లేపాడంట ఆ జీసస్ అనే ఆయన అని ఆ వార్త మొత్తానికి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, ఆయన యొక్క చేసే కార్యాలను బట్టి, ఆయనకు వచ్చే ఆ ఫాలోవర్స్ని బట్టి, అప్పటికి ఆయన అనేక కార్యములు చేశాడు, 5,000 మందికి ఫీడ్ చేశాడు, అట్లా ఆయన చేసే కార్యాలను బట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన ఉండటం మనకంత మంచిది కాదు, ఫాలోవర్స్ పెరుగుతున్నారు కాబట్టి ఈయన్ని
మనం చంపివేద్దాము అని డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. అది పివిటల్ పాయింట్ అన్నమాట. కానీ మనం లాస్ట్ వీక్ ఏం గమనించాము, పామ్ సండే రోజు ఆ మనుషులు అంటే యూదుల్లో కొంతమంది ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అట్లా ఉందన్నమాట. వాళ్ళు గత నోట్ అంటే 150 సంవత్సరాల ముందు వరకు వాళ్ళు ఏం చేస్తారంటే రోమా సామ్రాజ్యం చేత త్రొక్కబడి ఉన్నారు. ఐగుప్తులు అయితే ఎట్లా అయితే ఇస్రాయిల్ ఇబ్బందులు పడ్డారో దాదాపు అలానే ఇక్కడ కూడా ఇబ్బందులు పడి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు ఈ యొక్క రోమా సామ్రాజ్యం ఉక్కు పాదాల నుంచి మాకు విముక్తి కలగాలి, మాకు ఫ్రీడమ్ కావాలి అని ఆ ఆలోచనలో ఉండి వాళ్ళు ఏం చేశారు, 6:15లో యోహాను 6:15లో ఏం జరిగింది, ఆయన వాళ్ళందరూ రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోవుచున్నారని గమనించి క్రీస్తు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మనసుల్ని వారి యొక్క ఆలోచనలను తెలుసుకుని ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి త్వరగా ఆయన కొండ మీదకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు, యేసుక్రీస్తు జీవితంలో గమనించినట్లయితే ముందు వెనక దేనికి, మిరకల్కి ముందు ప్రేయర్ ఉంది, మిరకల్కి వెనకాల ప్రేయర్ ఉంది. ఎందుకు, మిరకల్కి ముందు తండ్రిని యొక్క ఆత్మ ద్వారా ఈ యొక్క కార్యాన్ని జరిగించండి అని ప్రేయర్ ఉంది. మిరకల తర్వాత ఏంటి, జరిగిన మిరకలను బట్టి ఆయన తన్ను తాను తండ్రికి అప్పగించుకునుచు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయటానికి అనేక మార్లు ఒంటరిగా కొండ మీదకి వెళ్ళినట్లు నిర్జన ప్రదేశంలోకి వెళ్ళినట్టు మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, యోహాను సువార్త 6:16లో ఆయన రాజుగా చేస్తారని భయపడిపోయి వెళ్ళిపోయాడు, బలవంతంగా పట్టుకొని కూర్చోబెడతాడు. ఎందుకంటే ఆయనకు ఆలోచన తెలుసు. కానీ అది ఇప్పుడు ఆయన పామ్ సండే రోజు మనం ఏమని చెప్పుకున్నాం, ఆదివారం రోజు ఆయన వస్తున్నప్పుడు ఇదిగో హోసన్న అని, హోసన్న అంటే రక్షకుడు, మా యొక్క రక్షకుడు వస్తున్నాడు అని వాళ్ళు జయ జయ ధ్వనులు, ఎట్లా ఒక రాజుకైతే ఎట్లా ఒక యుద్ధంలో జయించిన రాజుకి ఎలా అయితే జయ జయ ధ్వనాలు వాళ్ళు చేస్తారో అదే జయ జయ ధ్వనాలతో యేసుక్రీస్తుని వాళ్ళు వెల్కమ్ చేశారు. అంతే కదా మనం గమనించినాం కదా. చూడండి, మరి అప్పటి నుంచి యేసయ్య ఏం చేశాడు, కానీ వాళ్ళు మరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆయన అప్పగించేశారు కూడా. మాండే థర్స్డే వచ్చింది, థర్స్డే అయిపోయింది, థర్స్డే ఇప్పుడు మనం లూకాసు వార్త 22లో చదువుకున్న ఇక వచనాలన్నీ 1 నుంచి 29 వరకు అవి ఆ థర్స్డే సమయంలో జరిగినాయి. మనం మండే దేవుడు చేసిన ఈ సంఘటనలు తెలుసు, ట్యూస్డే అలానే వెన్స్డే బైబిల్లో ఏమి రాయబడలేదు, యేసయ్య ఆ రోజు ఏం చేశారని రాయబడలేదు. థర్స్డే అయితే మనము ఆయన ప్రత్యేకంగా లూకాసు వార్త 22లో మనం చూసుకోవచ్చు. చూడండి, యేసయ్యని మనం ఇప్పటి వరకు నేను మీకు రిమైండ్ చేసిన ఈవెంట్స్ అన్నీ గుర్తు చేస్తే ఆయన యొక్క సేవ ఎలా జరిగిందని మనం తెలుస్తూ ఉంటుంది. సమస్తాన్ని ఎరిగిన ఆయన తగు సమయము ఆసన్నంత వరకు, తండ్రి చిత్త ప్రకారము తగు సమయము ఆసన్నమయ్యేంత వరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఆత్మానుసారంగా ఆయన నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ చూడండి ఏం జరిగి ఏముందంటే ఇక్కడ పస్కా పండుగ దినములు అంట. పస్కా పండుగ దినం అంటే పాస్ ఓవర్ అనగానే మనం నిర్గమాకాండం 12 అధ్యాయంలో మనం చదువుకోవచ్చు, తర్వాత చదువుకోవచ్చు. దానికి 2 సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాస్ ఓవర్ టైంలో ఓకే ఒకసారి మనము నిర్గమాకాండము 12 అధ్యాయము ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచి కొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు బంధపు రెండు నిలువ కమ్ముల మీదను పైకమ్మి మ్రీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను చేదుకూరలతో దాన్ని తినవలెను దాని తలను
దాని తలను దాని కాళ్ళను దాని కాళ్ళను దాని ఆంత్రములను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను అగ్నితో కాల్చి దాని తినవలెను దానిలో ఉడికి ఉడకనిదైనను దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్ళతో వండబడనిదైనను నీళ్ళతో వండబడనిదైనను తిననే తినకూడదు తిననే తినకూడదు ఉదయకాలము వరకు ఉదయకాలము వరకు దానిలోని దేదియు మిగిలింపకూడదు దానిలో దేదియు మిగిలింపకూడదు చదవమ్మ ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను మీరు దానిని తినవలసిన విధమేదనగా మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ చెప్పులు తొడుముకొని మీ కర్రలు చేత పట్టుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాని తినవలెను త్వరపడుచు దాని తినవలెను అది యెహోవాకు పస్కా బలి అది యెహోవాకు పస్కా బలి ఆ రాత్రి నేను ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలో గాని ఐగుప్తు దేశమందలి మనుషులలో గాని జంతువులలో గాని జంతువులలో గాని తొలి సంతతి అంతయు హతము చేసి తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికిని ఐగుప్తు దేవతలందరికిని తీర్పు తీర్చేదను తీర్పు తీర్చేదను నేను యెహోవాను నేను యెహోవాను మీరున్న ఇండ్ల మీద మీరు ఉన్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి నేను ఆ రక్తము చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను మిమ్మును నశింపచేయక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు తెగులు మీ మీదికి రాదు హల్లెలూయా హల్లెలూయా చూడండి అంటే ఆ వచనాన్ని గుర్తు చేయడానికి నేను అంటే ఇక్కడ కీ వచనం ఏంటంటే మనకి 13వ వచనం అన్నమాట చూడండి యేసయ్య ఇప్పుడు ఈ సంఘటన అంతా ఆల్రెడీ అనేక సార్లు చదువుకుని ఉన్నాం కదా ఆయన ఏమన్నాడు నిర్దోషమైన ఏడాది మగపిల్లను దేన్ని గొర్రెపిల్లను తీసుకోవాలంట నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకుని వచ్చింది ఎటువంటి గొర్రెను కానీ మేకను కానీ అంటే ఏడాది అంటే యంగ్ అంటే గొర్రెను కానీ మేకను కానీ తీసుకుని వచ్చండి ఎటువంటి దాన్ని ఏ దోషము లేనటువంటి గొర్రెను కానీ మేకను కానీ తీసుకుని బలి ఇవ్వాలండి దాని రక్తాన్ని ఏం చేయమన్నారు అది ఎందుకు దేవుడు ఈ అంటే ఇది పాసోవర్కి దేవుడు ఇన్స్టిట్యూట్ చేసిన విధానం అన్నమాట అంటే పాసోవర్ని ఎలా చేసుకోవాలి అని ఇస్రాయేల్కి చెప్పిన విధానం ఎందుకు మరి దేవుడికి ఎవరో ఇస్రాయేల్ ఎవరో ఐగుప్తులు ఎవరో తెలియదా తెలుసు కదా సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుడికి అసలు ఐగుప్తుల్ని ఇస్రాయేల్ని ఐగుప్తులోకి పంపించింది ఎవరు దేవుడే కదా ఎందుకు ఎవరికి ఏ కనాను దేశమునైతే దేవుడు వాళ్ళకి ఇస్తా అన్నాడో ఆ దేశంలో ఉన్న ఆ జాతుల ప్రజలు పాపములు పండలేదు కనుక దేవుడు వారి మీదకి జడ్జిమెంట్ తీసుకురాలే తీర్పును తీసుకురాకుండా ఆయన ఏమన్నారు వారి పాపములు పరిపూర్ణమయ్యేంత వరకు మీరు వెళ్ళి ఐగుప్తులో ఉండండి అని దేవుడు వారిని అక్కడ ఉంచాడు వీరు అక్కడ మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే కనానులో ఉన్న ప్రజలను చూసి వీరి పాపములు పరిపూర్ణమైనవి కాబట్టి నా బిడ్డల్ని ఐగుప్తులోంచి తీసుకువచ్చి కనాను దేశంలో వాళ్ళని నేను అబ్రహాముకు మాట ఇచ్చిన మాట ప్రకారం వారిని తీసుకువచ్చి నేను ఇక్కడ వారిని నెలకొల్పుతాను అని దేవుడికి తగిన సమయము ఆసన్నమైనది కనుక ఐగుప్తులోంచి వీరిని బయటికి రప్పించడానికి మోషేని ఐగుప్తుకు పంపించినాడు వారిని పంపించే క్రమంలో ఆ 10 ప్రేగులు అయిపోయిన తర్వాత దేవుడు వారి మీదకి ఒక గొప్ప శిక్షణ రప్పించి ఏమన్నాడు మీరు ఒక ఏడాది వయసు ఉన్న ఆ మేకను కానీ నిర్దోషమైన మేకను కానీ గొర్రెపిల్లను కానీ మీరు బలి ఇచ్చి మనము ఆ బలి ఇచ్చి ఆ బ్లడ్ని ఏం చేయమన్నాడు ఆ డోర్ పోస్టుల మీద రాయమన్నాడు అంటే రాసినప్పుడు ఆయన ఏమన్నాడు నా యొక్క దూతలు వచ్చినప్పుడు నా యొక్క
తీర్పు ఐగుప్తు మీదకి వచ్చినప్పుడు వారు ఇశ్రాయేలుకి ఎటువంటి శ్రమ రాకుండా వారు మిమ్మల్ని పాస్ అవుతారు అంటే పాస్ ఓవర్ దాన్ని పస్కా పండుగ అన్నమాట అంటే దేర్ పాసింగ్ అంటే వాళ్ళు అంటే మనందరికి పాసింగ్ అంటే తెలుసు కదా ఇప్పుడు ఒక గ్రామంలో మనం వెళ్తా ఉన్నాం కాలనీలో వెళ్తా ఉన్నాం అనుకో మనం ఏం చేస్తున్నాం పాస్ అవుతా ఉన్నాం అంతే కదా పాస్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట దేవదూతలు చూస్తారు గుమ్మం వెంక చూస్తారు గుమ్మం మీద వాళ్ళకి ఆ బ్లడ్ ఆ నిర్దోషమైన ఆ గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ వధించగా వచ్చిన రక్తాన్ని ఆ డోర్ పోస్ట్కి వారు రాసి ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు దే విల్ పాస్ ఓవర్ అంటే ఆ గృహాన్ని దాటి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట అందుకనే దాన్ని పాస్ ఓవర్ ఫెస్టివల్ పస్కా పండుగ అని అన్నారు దేవుడు అలానే ఇక్కడ అనేక మనం కొన్ని పులిని రొట్టెలే కావచ్చు వారిని ఏమన్నాడు ఆహారం తినేటప్పుడు మీరు రెడీగా ఉండండి అంటే మీరు హర్రీ పర్రీగా ఉండండి మీరు ఏది హర్రీగా ఉండ ఎందుకు హర్రీగా ఉండమంటున్నాడు పులిని రొట్టెలు అంటే జనరల్గా ఏం చేస్తారు పిండి బాగా పులిసిన తర్వాత దాన్ని రొట్టెలు వేసుకుని తింటారు కదా మరి మనం ఇప్పుడు రొట్టెలు వేసుకోకపోయినా కనీసం దోశలు వేసుకుంటున్నాం దోశల పిండి కనుక మాకు అమెరికాలో రోజు దోశలు ఉంటాయి ఎందుకంటే పిల్లలు తినేదే దోశలు కాబట్టి దోశల గురించి కొద్ది గొప్ప అవగాహన ఉంది మరి ఆ దోశల పిండి పులియకపోతే దోశలు రావు కదా మనం ఏం చేస్తాము పులిసిన తర్వాత తింటాం పులిన దోశలు కూడా చేయవచ్చు కదా పులిన దోశలు ఎప్పుడు తింటావు నీకు టైం లేనప్పుడు ఎందుకు పిండి పులవటానికి అంటే ఒక డే అవ్వచ్చు 12 అవర్స్ అవ్వచ్చు డే అవ్వచ్చు కదా అలానే ఆ పిండి పొలవటానికి ఏంటంటే నీకు ఎట్లా ఉండాలా కంఫర్ట్ ఉండాలా నీకు కంఫర్ట్ ఉండాలంటే నీకు టైం ఉండాలా అన్నీ సక్రమంగా ఉండాలా అంటే నీకు అంత ప్లానింగ్ ఉంటుంది అన్నీ ఉంటుంది కదా కానీ ఇక్కడ ఏమన్నాడు పులిన రొట్టెలు అంటే టకటక చేసుకోవాలన్నమాట అంటే ఎట్లా వాళ్ళు చెప్పులు వేసుకుని మరీ వాళ్ళు భోజనం చేస్తున్నారు అంటే వారి యొక్క స్థితిని మనకి దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు అన్నమాట అంత హడావుడిగా ఉన్నారు అలానే అంత హడావుడిగా ఎందుకు దేవుడు వారిని పదండి బయలుదేరండి ఈ ఐగుప్తు నుంచి మీకు విముక్తి కలిగింది బయలుదేరండి అనే మాట వినటానికి దేవుడు ద్వారా మోషే గారి ద్వారా వచ్చిన ఆ వాక్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ ఆ ఆజ్ఞలు అది ఆజ్ఞ కింద లెక్కే ఇన్స్ట్రక్షన్ అది ఆజ్ఞ కిందే గైకుని వచ్చనమాట వాళ్ళు ఆజ్ఞ గైకునొచ్చు వాళ్ళు ఆ యొక్క పులిని రొట్టెలను ఈ యొక్క మాంసాన్ని కాల్చి తింటా ఉన్నారు మరి దేవుడు మరి ఆ దేవదూతలు వచ్చినప్పుడు ఆ దేవదూతలకి మనసులో దేవుడు పెట్టచ్చు కదా ఈ పెడతాడు కదా సమస్తాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆయన ఆధీనంలో ఉంది ఆ దేవదూతలకు సమస్తం తెలిసి ఉంది కదా వాళ్ళు ఈజీగా పాస్ అయ్యవచ్చు కానీ ఎందుకు దేవుడు ఆ రక్తాన్ని ఆ డోర్ పోస్ట్ మీద పెట్టమన్నాడు అంటే అది నువ్వు నేను గమనించటానికి అది మనకి ఒక ఇన్స్ట్రక్షన్ మాత్రమే సర్వాన్ని సృష్టించిన ఆకాశాన్ని భూమిని సముద్రమును దాని ఎందున్న సమస్తాన్ని మన్ని మట్టి నుంచి శూన్యాన్ని నుంచి క్రియేట్ చేసిన ఆ దేవుడికి ఈ ఇంట్లో ఎవరున్నారు ఆ ఇంట్లో ఎవరున్నారు ఆ లోపల ఎవరున్నారు అని తెలియదా హల్లెలూయా దేవునికి సమస్తము తెలుసు అయినప్పటికీ మనము గమనించినట్లుగా మనం గమనించినట్లుగానే కాకుండా మనము దేనితో ఐడెంటిఫై చేసుకోబడాలా ఎవరైతే డోర్ పోస్టుల మీద ఆ యొక్క రక్తము మరకలు ఉన్నాయో ఆ రక్తము రాయబడి ఉన్నదో స్ప్రింకిల్ చేయబడి ఉన్నదో వారు ఎవరితో ఐడెంటిఫై చేసుకుంటారు దేవుని యొక్క బిడ్డలతో వాళ్ళు ఐడెంటిఫై చేయబడి ఉంటారు అంతే కదా ఆ దేవదూతలు ఆ శ్రమ వచ్చినప్పుడు ఏం కనపడుతుంది ఇక్కడ డోర్ పోస్టుల మీద ఆ యొక్క రక్తం చిందించబడి ఉంది ఆ రక్తం దేనికి సూచిస్తుంది ఆ రక్తము ఈ ఇంట్లో దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ టు పాస్ ఓవర్ అని ఆ యొక్క దేవదూతలు తెలుస్తుంది కానీ అది మనకేం నేర్పిస్తుంది మనము దేవుని యొక్క బిడ్డలముగా అది మనకి తెలియపరుస్తూ ఉంది చూడండి సమస్తము తెలిసిన దేవుడు మన్నేమంటున్నాడు యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తుతో నువ్వు నిన్ను ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకోగలుగుతావో అప్పుడు ప్రతి ఒక్క శ్రమ నిన్ను పాస్ అయి వెళ్ళిపోతాయి అనే ఒక సూచనని
ఆయొక్క వాక్యము మనకు తెలియజేయబడుతుంది. మరి అక్కడ ఏంది, ఆయొక్క రక్తము దేనిది? ఏ దోషము లేని ఆ నిర్దోషమైన ఒక సంవత్సరం వయసు ఉన్న ఆ గొర్రెపిల్ల, అది మనం గమనించుకోవాలి. మరి 2000 సంవత్సరముల క్రితము, అంటే 2000 సంవత్సరం పైబడి కదా, 2000 సంవత్సరం క్రితము ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల అదే పస్కా పండుగ రోజు, అదే పాస్ఓవర్ పండుగ రోజు సిలువ మీద మన నిమిత్తము వధించబడింది. హల్లెలూయా.